అల్లా సుబ్హానహు తాలా పేరుతో మేము ప్రారంభిస్తున్నాం. ఒక ఊళ్ళో సాజిదా అనే అమ్మాయి, కాలేజీలో చదువుకునే అమ్మాయి. ఆ అమ్మాయికి మదరసా అనే అరబ్బీ హాస్టల్లో చేర్పిస్తారు. కాలేజీ చదువు పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉండి చాలా భక్తితో చాలా గౌరవంగా ఉండి పూర్తి చదువు అరబ్బీ హాస్టల్లో నయీ మదరసా అంటారు. అక్కడ రాత్రింపగళ్ళు కష్టపడి ఆ అమ్మాయి ఆ చదువుని కూడా నేర్చుకుంటుంది. చదువు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద డబ్బు గల వాళ్ళు, వాళ్ళు అందరినీ అడిగి తెలుసుకొని వాళ్ళు ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఒక భక్తి గురించి, విశ్వాసం గురించి తెలుసుకొని వాళ్ళు బయలుదేరి ఆ ఊరికి పోయి ఏం చెప్తారంటే, మీరేం మాకు ఇవ్వక్కర్లేదు, ఆ అమ్మాయిని ఇవ్వండి చాలు, మా కాడ అన్ని విధాలు ఏంటంటే డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి, కానీ దీన్ లేదు మా ఇంట్లో, ఈ అమ్మాయి ద్వారా మా ఇంట్లో దీన్ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెప్పి చాలా పెద్ద డబ్బు గల వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. తీసుకుపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ ఊరికి ఒకరోజంతా గడిచిపోద్ది. గడిచిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ భర్తని అడగద్దు అనమాట, ఏమండి ఇక్కడ మసీదు లేదా అని. మసీదు ఎందుకు లేదు, ఉంది, కానీ మేము బక్రీదు, రంజాను, ఎప్పుడైనా శుక్రవారం ఎవరైనా చచ్చిపోతే అప్పుడు హజరత్ని పిలుచుకొని వచ్చి ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాం, అంతేగాని రోజు ఇక్కడ అజా నమాజు కాదు, ఇక్కడ ఎవరు గురువు లేరు, మా కాడ ఎవరిని పెట్టుకోలేదు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయి చాలా బాధ కలగద్దు అనమాట, ఇంత పెద్ద ఊర్లో ఇంత పెద్ద డబ్బు గల వాళ్ళు ఉన్నారు కానీ మసీదులో అజా లేదు, ఎంత బాధపడే విషయం అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో ఏం చెప్పొద్దంటే, చూడండి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నాకు మసీద్ చూపించండి, మూడు రోజులు గడిచిన తర్వాత ఆ మసీద్ని పోయి వాళ్ళ భర్తతోడు పోయి చూస్తుంది అనమాట, చూసి మసీద్ని చూసి ఏడుస్తుంది. ఎందుకోసం అంటే మసీద్ అంతా బూజు పడిపోయి చాలా ఘోరమైన దాంట్లో అన్ని రకాల పురుగులు, అన్ని ఇష జంతువులు అన్నీ చేరిపోయి ఉంటాయన్నమాట, భయంకరంగా ఉంటుంది అది. దాంట్లో దీపం పెట్టేవాళ్ళు కూడా అట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు అమ్మాయి ఏంటంటే వాళ్ళ భర్తతో చెప్పద్ది, చూడండి ఏ ఊర్లో అయితే మసీదు సస్యశ్యామలంగా ఉంటుందో ఆ ఊరు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, ఏ ఊర్లో అయితే మసీదు పాడుపడిపోద్దో ఇలాగా మసీదు ఎవరు పట్టించుకోకుండా ఈ రకంగా కానీ అయిపోతే ఈ ఊరి పరిస్థితి కూడా అట్నే అయిపోద్ది, కాబట్టి మీరు కానీ నాకు తోడు ఇస్తే, మీరు కానీ నాకు సహాయం చేస్తే ఎట్టైనా ఇక్కడ అజా నమాజ్ అయినట్టుగా మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ భర్తతో చెప్పొద్దు అనేవాడు. ఆయన ఒప్పుకుంటాడు, అబ్బాయి కూడా చాలా మంచోడు కానీ చెప్పేవాళ్ళు, సన్మార్గం చూపించేటవాళ్ళు లేరు. ఆ తర్వాత ఆ పెళ్ళి కూతుర్ని చూడడానికి బంధువులంతా వస్తుంటారు కదా, వాళ్ళకంతా చెప్పి ప్రేమతో అభిమానంతో చెప్పి అక్కయ్య, అత్తయ్య, చెల్లెమ్మ, అక్కగారు అలా కలుపుకొని అందరినీ, చూడండి మన ఊర్లో ఇంత పెద్ద డబ్బు గల్లా ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మీకు తలా కొంచెం వేసుకుంటే గురువు వస్తారు, ఇక్కడ అజా అవుద్ది, నమాజ్ అవుద్ది, ఇట్ట మరీ మసీద్ ఇట్ట పాడిపోయి ఉండడం మన ఊరికి మంచిది కాదు అని చెప్పి ఆమెకి వాళ్ళందరికీ చెప్పద్దు అనమాట. ఆమె సాజిద చెప్పిన తర్వాత వాళ్ళు రోజు రావడం, వాళ్ళకి ఆమె కాడ దువాలు నేర్చుకోవడం, నమాజ్ పద్ధతులు నేర్చుకోవడం, వాళ్ళు కూడా చాలా బాధ కలగద్దు అనమాట. అరే మా ఊర్లో అన్నీ ఉన్నాయి కానీ మసీదు ఆబాద్ చేయాలా, మసీద్ని మేము శుభ్రంగా పెట్టుకోవాలా, మసీదులో ఐదు పూట నమాజ్ చదవాలా అని చెప్పి వాళ్ళు కూడా దాని గురించి బాధపడతారనమాట. బాధపడి వాళ్ళ ఇంటికి పోయి ఎవరు ఏ స్త్రీ ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భర్తల్ని, వాళ్ళ
పిల్కాయల్ని వాళ్ళ తమ్ముల్ని చెప్పి మసీద్ గురించి వాళ్ళు బాధ పెడతారనమాట వాళ్ళకి. మసీద్ గురించి ఉర్దూలో ఫికీర్ అంటాము. వాళ్ళకి ఫికీర్ వచ్చినట్టుగా వాళ్ళు కూడా బాధపడినట్టుగా వాళ్ళకి చెప్తారనమాట ఈ ఆడవాళ్ళంతా. అప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఇప్పుడు మేము ఏం చేయాలా, మాకేం రాదు, అలాగే హజరత్ని పిలుచుకొస్తాము అని చెప్పి ఇలాగా మాట జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చెప్పొద్దు అంటే, చూడండి మా నాన్నగారు, మా అన్నయ్య గారు, తర్వాత మా బంధువులంతా వాళ్ళు దీనికి ఒక సంబంధించిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు ఒక 3 రోజులు అల్లా మార్గంలో బయలుదేరండి, తర్వాత మీకు చాలా అర్థమైపోద్ది, మీరు చాలా మంచోళ్ళు, ఈ ఊరు బాగుపడాలంటే మీరు ముందు అడుగు వేయాలా, మీరు పట్టించుకోవాలా అని చెప్పి వాళ్ళందరికీ చెప్పొద్దు అనమాట. సరే అని చెప్పి వాళ్ళు 3 రోజులు పోతారు అల్లా మార్గంలో. పోయిన తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బంధువులందరూ వాళ్ళని దగ్గర చేసి ప్రేమ అభిమానులతో వాళ్ళకు నేర్పిస్తారు కలిమా, నమాజు ఎట్లా చదవాలి, కల్మా అంటే ఏంది. వాళ్ళు కల్మా తోటి రాదనమాట. ఎంత చెప్పినా వాళ్ళకి లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని చెప్తున్నా వాళ్ళు లా ఇలాహా ఇల్లల్లా అంటా ఉన్నారనమాట. అంటే కల్మా చదవడం కూడా రాదు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాయన వాళ్ళని దగ్గర చేసి ప్రేమ అభిమానాలతో 3 రోజులు వాళ్ళని నేర్పిస్తారనమాట. తర్వాత వాళ్ళకి చెప్తారు, ఈ 3 రోజుల్లో ఇదంతా ఏ రాదు, మీరు 4 మాసాలు అల్లా మార్గంలో కానీ పోతే మీరు చాలా వరకు నేర్చుకోగలుగుతారు. 4 మాసాలు అల్లా మార్గంలో బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు ఎంత బాగా ఎంత నేర్చుకొని వస్తారంటే, మనిషి అనేవాడు జీవితం ఎలా గడపాలా నేర్చుకొని వస్తారు. వచ్చి వాళ్ళు పూర్తిగా 10 మంది 12 మంది దాకా పోతారు వాళ్ళు అల్లా మార్గంలో పోయి నేర్చుకుని 4 మాసాలు పోయి నేర్చుకొచ్చి తర్వాత వాళ్ళ ఊరిలో ఒక గురువు గారిని, ఒక మౌలానాన్ని పెట్టి మంచి జీతం కూడా ఇచ్చి ఉదయం సాయంత్రం పిల్కాయలకి చదువులు నేర్పించడం. అలాగే ఆ అమ్మాయి అరబ్బీ గురించి కూడా పిల్కాయలకి ట్యూషన్ చెప్పి బాగా కాలేజీలో కూడా అమ్మాయి బాగా చదువుకొని వచ్చింది కాబట్టి పిల్కాయలకి బాగా కోచింగ్ ఇచ్చి అక్కడ ఉండే ఆ ఊర్లో ఉండే పిల్కాయలు మౌలానా కూడా అయ్యారు, హాఫీ సాబ్ కూడా అయ్యారు, ముఫ్తీ సాబ్ కూడా అయ్యారు, లాయర్ కూడా అయ్యారు, డాక్టర్ కూడా అయ్యారు, ఇంజనీర్ కూడా అయ్యారు. మొత్తానికి ఆ ఊరు బాగుపడింది. పెద్దవాళ్ళల్లో, స్త్రీల్లో, చిన్న పిల్కాయల్లో దీన్ అనేది వచ్చింది అనమాట. అందుకోసం పెద్ద గురువుగారులు ఏం చెప్తారంటే, జిస్కే జిందగీ మే దీన్ హై నవాబ్ ఖాన్, దీన్ నా హై తో ఖబాబ్ ఖాన్. కాబట్టి దీని ఒకటి మేము నేర్చుకోవాలా, మా పైన ప్రతి మనిషి పైన 3 బాధ్యతలు ఉంటాయి, స్త్రీ కానీ పురుషుడు కానీ. ఇస్లాం ద్వారా మొదటి దీని ఇస్లాంని నేర్చుకోవాలి మనం, రెండోది దానిపైన అమలు చేయాలా, మూడోది ఇతరులకు అందజేయాలి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, సస్సస్ సామలంగా ఉండుగాక, ఆ వ్యక్తి ఎవరైతే నా మాటలని విని దానిపైన ఆచరించి ఇతరులకి అందజేస్తారో. అల్లా తాలాతో మనం దువా చేస్తున్నాం, అల్లా తాలా మమ్మల్ని అందరికీ చెప్పే కంటే, వినే కంటే అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక.